అమ్మడేవటంటుంది నీకెందుకు అలా వెళ్తా వెళ్తా అంటున్నావు? అలా వెళ్తా అని చెప్తే కదా ముందు నేను ఇక్కడ నుంచి ఎల్లగొట్టొచ్చు. ఇప్పుడు మీ మంచి మంచి ప్రాంక్స్ తీసుకోవాలి, వెళ్ళిపోదా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి. నా కూతురి గుమ్మడి పండు గుమ్మడి పండులా ఉంటుంది కాబట్టి గుమ్మడి గుమ్మడి. వా, ఏం క్రియేటివిటీ అండి. గుమ్మడి పండు ఊపిరి ఆడట్లేదు నాన్న. నీ హైట్ కు ఊపిరి ఆడదు, అప్పుడప్పుడు అని ఎగురుతుండు. నేనేం చేసినా మూడో కంటికి తెలియనియనమ్మా. ఓహో, కామెడీ కూడా అలాగే చేస్తున్నారు, ఎవ్వరు నవ్వట్లేదు. అంటే ఇక్కడ మూడు కెమెరాలు కాకుండా 16 కెమెరాలు పెట్టారు కదా, అప్పుడప్పుడు దొరికిపోతున్నాం సరే గానీ ఆ వెంకయ్య అని రూమ్ రెంట్ కట్టాలి. అరే వెంకయ్య, ఏమే రూమ్ రెంట్ కి ఇవ్వా? నాకే ఉండడానికి ఇల్లు లేక నీ ఇంటిని రెంట్ తీసుకున్నాను, మళ్ళీ నేను దీన్ని ఎట్లా రెంట్కి ఇవ్వాలి? నువ్వు డబ్బు లేకపోతే సామాన్లు బయట పడేస్తా. అంత పని చెయ్యకండి సార్, ప్లీజ్ సార్. ఏదో చిన్న చిన్న ప్రాంక్ వీడియోలు చేసుకుని బతికేవాడిని యూట్యూబ్ లో సార్. తెలుసా వెంకీ, ఇప్పటి నుంచి అంతా నీ గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? నీ వీడియోలు చూసి నా కూతురు బాగా ఇన్స్పైర్ అయిందయ్యా. నేను వెంకీని తప్ప వేరే వాళ్ళని చేసుకుని అంటే అంత యాక్టింగ్ వద్దమ్మా, మనకు సెట్ అవ్వదు అని నీకు ఇచ్చేద్దాం డిసైడ్ అయినా. ఇగో నా లైఫ్ ఇలా సెట్ అవుద్ది అనుకోలేదు సార్, మమ్మల్ని ఆశీర్వదించండి. నుండు నూరేళ్ళు బతకండి. ఏ ఓకేగా ప్రాంక్ ప్రాంక్ వెంకీ. పుట్టేది అదిరిపోయింది, తీసుకెళ్ళిపో. నేను నిన్ను ఇన్స్పైర్ అయ్యి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టా, ఇది నా ఫస్ట్ ఎపిసోడ్. అదిరిపోద్ది, నువ్వు చూసుకోక్కర్లేదు అబ్బా. వెంకీ నీకు విషయం చెప్పాలి. వెంకీ చెప్పు. నిజంగా మా నాన్న మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు పడ్డం చాలా ఇష్టం వెంకీ. వాడు వచ్చి ప్రాంక్ చేసి ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేస్తావా? ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అన్నమాట. ఐ టు లవ్ యు బంగారం. ఇది కూడా ప్రాంకా? అవునండి, ఇప్పుడు నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యా, నన్ను చూసి నా కూతురు ఇన్స్పైర్ అయింది, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. కావాలంటే గంట కొట్టు, డిసప్పాయింట్ చేయొద్దు నువ్వు రాయే. మన వీడియోస్ ఏదో మనం చేసుకుందాం పదరా. ఇక్కడ ఎవరు అందమైన అమ్మాయి ఉంది, రే అక్కడికి వెళ్ళి కెమెరా పెట్టు. హాయ్ అండి. హాయ్. అది మీకు ఒక విషయం చెప్పాలండి, మీరు కనుక ఓకే అంటే నా ప్రేమను మీకు అప్పుగా ఇస్తా. ఇప్పటికే చాలా మంది కొడ్డీలు కడుతున్నా, మిమ్మల్ని చూడగానే ఫోటో తీసా, మీరు ఒప్పుకుంటే నా ప్రేమను చాపలా పరుస్తా. చాపేనా? బెడ్షీట్ పిల్ల ఏరిపోయావా? అంటే నా ప్రేమ మీకు ఇష్టమేనా? మీరు ఇంత బాగా ప్రపోజ్ చేశారంటే ఐ టు లవ్ యు. ప్రాంక్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రాంక్ అయ్యారు. ప్రాంక్ చేయడం ఏంటరా? మొన్న మా ఇంట్లో గ్యాస్ బండ పేలితే నన్ను నిప్పు ఏం చేయలేకపోయింది తెలుసా? ఎందుకు? ఒక నిప్పు ఇంకో నిప్పు ఏమి చేయలేదు. కాపాడండి కాపాడండి. నన్ను ప్రేమించారు, నేను మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అన్నాడు సార్. ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలు దగ్గర పడుతున్నారు. నేను ప్రేమించాను, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అభి సార్ చూడండి సార్, ఆయనకున్నాయి కళ్ళు, వీడికి ఉన్నాయి కళ్ళు, ఆయనకున్నాయి చేతులు, వీడికి ఉన్నాయి చేతులు, అందరికి అన్ని ఉంటాయి సార్. కథలు పడుతున్నా, జాగ్రత్త చూసుకో అమ్మాయిని. ఏదో ప్రాంక్ చేసిన పాపానికి పెళ్లి చేసుకుంటా? వద్దులే, మంచి కుటుంబం, చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. ప్రాంక్ 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 ప్రాంకే ప్రాంకే. ఏంటి ఇది కూడా ప్రాంకా? అంటే సార్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము, మీరు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. గంట కాదరా, రెండు గంటలు పడతా.
ఏమా వెంకీ ఏంటా సరదాగా ఉంటుందని పార్క్ వచ్చాను సార్ పాము సార్ చక్కడి సార్ అరే పాము నాకు తెలుసా వెంకీ అంటే నేను పొద్దున ఫ్యాంక్ చేశానని పాముతో ఫ్యాంక్ చేశావు కదా లే సార్ అరే పాము సార్ నిజంగానే పాము సార్ అది భలే ఉన్నాయ పాము సేమ్ పాము లెక్క కాట్లు పడ్డాయి ఒరే నిజంగా పామేరా ఓయమ్మా పావురా కాట్లు మాత్రం సేమ్ పడ్డాయా ఏం క్రియేట్ చేశావా వెంకీ అదిగో నురుగు వస్తుంది సార్ అవునే వెంకీ సేమ్ డాక్టర్ మా వాడికి పాము కరిచింది సార్ పాము కరిచిందా మీరు ఫ్రాంక్ బాయ్ వెంకీ కదా అవును సార్ ఇదిగో చూడు వెంకీ డాక్టర్ల మీద ఫ్రాంక్ చేయకూడదు ఇట్ ఇస్ క్రైమ్ నౌ సార్ ఇది ప్రాంక్ సార్ నిజంగానే పాము కరిచింది సార్ చూడండి సార్ మా వాడిని కాపాడండి సార్ ఆడు తిరుగుతున్నాడంటే కెమెరాలు ఆడబెట్టి ఉంటాడు ఏం చేస్తున్నారు సార్ కెమెరాలు క్లోజ్ చేస్తాను తెలుసు సార్ అంటే నేను రెండు చెవులు చూస్తా రెండు చెవులు చూస్తా ఏదైనా కత్తితో చెయ్యి నరికేస్తే అది బెస్ట్ నరికేస్తా ఏం చేస్తున్నావా ఇది ఫ్రాంకు ఇది మా డాక్టర్ ఎలా చేసావా వెంకీ ఇది కూడా ఫ్రాంకేనా వెంకీ ఏది ఫ్రాంకు ఏది నిజం తెలియట్లే అమ్మో జాగ్రత్తగా ఉండాలి రమేష్ చూస్తున్నా చాలా హ్యాపీ ఎందుకంటే మలయాళం ఇది గానీ లేడీ గెటప్ గానీ చాలా ఇన్వాల్వ్మెంట్ ఫెంటాస్టిక్ గా అసలు మీ గ్రోత్ చాలా బాగుంది పవిత్ర ఫెంటాస్టిక్ ఏంటి వెంకీ వెనకెళ్తున్నాడు ఏంటి ఏ వెంకీ ఏమైంది ఏదో ఫీల్ అవుతున్నట్టున్నాడు సార్ సీరియస్లీ చేసేది నేను చేపించేది నేను నువ్వు చేపించిన వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు చేసిన దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కదా నువ్వు ఫీల్ అవ్వకు అరే వెంకీ అరే రై రమేష్ ఫెంటాస్టిక్ నీ గ్రోత్ మాత్రం చాలా బాగుంది వెంకీ అనసూయ ఈరోజు మార్నింగ్ నుంచి పాప ఇలా బుక్ అయ్యాడంటే అనసూయ నేను వెళ్ళాను ఇంకెప్పుడు నమ్మా నా లైఫ్ లో నాకు ఎంత బాధ వేస్తుందో నీళ్ళు వచ్చే రోజు ఎవరు కళ్ళల్లో వెంకీ టీమ్ లీడర్స్ ఎప్పుడు కూడా గ్రేట్ అండ్ నీ గ్రోత్ నేను కళ్ళ ముందు చూసాను ఒక టీమ్ లీడర్ అయిన తర్వాత చాలా సఫర్ అయ్యావు నీకు కరెక్ట్ రైటర్ దొరక్క కరెక్ట్ టీమ్ దొరక్క ఆ తర్వాత ఒక కన్ఫ్యూషన్ కామెడీ పట్టుకున్నావు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల సో ఇద్దరు టీమ్ లీడర్స్ గా ఇంకా బాగా ఒక డిఫరెంట్ స్టైల్లో ముందుకు వెళ్తున్నారు చాలా బాగుంది అందరు బాగా చేస్తారు